నమస్కారం. కేఆర్ఎంబికి అప్పగించిన విషయంలో మనకు స్పష్టత వచ్చింది. అంటే రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు నిపం మోపుకొని అసలైన విషయాన్ని పక్కదారి పట్టించడానికి మేడిగడ్డ కుంగుబాటు గురించి వీళ్ళు మాట్లాడుతుంటే కేఆర్ఎంబికి అప్పగించిన పాపం మీద అంటే బీఆర్ఎస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పంచాయతీలో మరి కేసీఆర్ గారు మొన్నటిదాకా రెండు నెలల పైన అయిపోయింది, 65 రోజుల కింద ప్రభుత్వం పోయింది. 7 డిసెంబర్ నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ఓటమిని అంగీకరించి హూందాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి బాగా చేయండి, మమ్మల్ని ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే బదులు ఆయన ఒక రకంగా పారిపోయింది అంటున్నాను. రెండు కార్లల్లో ఓటు ఇంకా మనకి ఏమంటారు దాన్ని రిజల్ట్స్ జరుగు వస్తుండగానే రాత్రి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. కనీసం ఆ తర్వాత 2 రోజులు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ప్రజలకు క్షమాపణ చెప్పలేదు, ప్రజలకు అభినందనలు చెప్పలేదు, కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంతకంటే చెప్పలేదు. చివరికి ఆయన తుంటి విరగడం, తర్వాత ఆసుపత్రి పాలు కావడం దురదృష్టమే. ఎవరికైనా కష్టాలు రావాలని కోరుకోవద్దు మనం. బాగా అయిండు. ఈ 2 నెలల్లో చూస్తే ఒక్క స్టేట్మెంట్ లేదు, ఒక అవి లేవు. కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మన హరీష్ రావు గారు కానీ మళ్ళీ రాజేశ్వర రెడ్డి అలాగే కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వ హామీల గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పారు ఆనాడు, అంటే ఓటమి ఖరారైన రోజే, 6 నెలలు ఆగుదాం, తొందరపడ్డేందుకు, పొద్దుంది పొలం ఉంది, 6 నెలలు హానిమూన్ టైం ఇద్దామన్నారు. కానీ ఇవ్వకుండానే విమర్శలు ముందు పెట్టారు. దానికి 2 చేతులు కలుస్తేనే చప్పట్లేదన్నట్టు ఇటు పక్కన మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బృందం అంతా తొందరపడ్డం ఒకటైతే అటు పక్క కూడా తొందరపడ్డారు, అంతా 2 చేతులు కలిసినాయి. ఇక ఇక్కడికి వచ్చేకల్లా ఏదైతే మెల్లమెల్లగా జరుగుతున్న క్రమంలో అసెంబ్లీ మొదటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ రాకపోవడానికి కారణం ఉన్నది. ఆయనకు తుంటి విరిగి ఆసుపత్రిలో ఉన్నారు, కోలుకోలేదు కనుక రాలేదు ఒప్పుకోవచ్చు మొదటి సమావేశాలకు. తర్వాత ఇప్పుడు తగుదనమ్మ కృష్ణా జలాలను కేఆర్ఎంబికి అప్పగించాలని ఉద్యమం చేయడానికి నల్గొండ పోయే తీరిక ఉన్న ఆయన గత 3 రోజులుగా శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు రావడం లేదని ఒక అంశం. అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 2 నెలలు దాదాపు 55 రోజుల దాకా గజ్జోలు ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయలేదు, గెలిచిండు ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నటిదాకా ఆయన. ఒక 10 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేసిండు ఎమ్మెల్యేగా, గజ్జోలకు ఎమ్మెల్యే దిక్కయిండు. రెండవది ఏంటంటే ఈ 55 రోజులుగా ఏమి మాట్లాడిన కేసీఆర్ అంటే నల్గొండ సభకు వెళ్ళేదానికి కారణం ఏమిటి? నిజంగానే నల్గొండలో ఈ కేఆర్ఎంబి గురించి చెప్పే బదులు అదే అసెంబ్లీలో మొదలు చెప్తే బాగుండేదా అనే ఒక అంశం ముందరికి వస్తున్నది. ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. కేసీఆర్ గారు వస్తే ఆయన మొదలు రిజల్ట్స్ వచ్చినాడే మాట్లాడుతూ అన్నారు. 3 డిసెంబర్ నాడే కేసీఆర్ గారి సలహా తీసుకుంటాం పెద్దలు, అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ సలహా తీసుకుంటాం, ఇతర బీజేపీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు, మోడీని కలిసి వచ్చారు, కేసీఆర్ గారు ఆసుపత్రిలో ఉంటే వారిని పరామర్శించారు, ఇవన్నీ ఒక రకంగా చెప్పారంటే రేవంత్ రెడ్డి మునుగు ప్రకారం పోతున్నాడని చెప్పొచ్చు. కానీ దాన్ని సహృదయంతో తీసుకోకుండా, సంస్కారవంతంగా తీసుకోకుండా మరి జాప్యం చేసి అసెంబ్లీకి మొత్తం పోకుండా కేవలం స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ఒకరోజు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ప్రతిపక్ష నాయకుని పాత్ర నిర్వహించకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిర్వహించే క్రమంలో కేసీఆర్ గారు విఫలమైందని చెప్పొచ్చు. కనుక ఇప్పుడు ఏమైంది, సభను పక్కన పెట్టి సభ జరుగుతుండగా నల్గొండలో ఈ కేఆర్ఎంబికి అప్పచెప్పిన పాపం వారిది అని చెప్పడం కోసం వెళ్ళారు. అంటే మేడిగడ్డ బ్యారేజ్ సమస్య మొత్తం నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది కనుక మేడిగడ్డ బ్యారేజ్ చర్చ జరిగింది అంతకుముందు, తర్వాత కృష్ణ మనకు రివర్ కేఆర్ఎంబికి అప్పగించిందని చర్చ జరిగింది కనుక ఈ చర్చలో తన పాత్ర ఏమిటి బయటపడుతుందనే ఉద్దేశంగా కేసీఆర్ వెళ్ళలేదని విమర్శ ఎదుర్కొంటున్నాడు. ఈ దేశంలో అక్కడికి పోయిన వాడు మరి రేపటికైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుంది కదా అనే మాటను ఇవాళ మేడిగడ్డకు వెళ్ళి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. వారి సలహాలు సూచనలు తీసుకుందామన్నారు. రేవంత్ రెడ్డి భాషలో కూడా చాలా మార్పు వచ్చింది, మొన్నటిదాకా వేరు, ఇవాళ కేసీఆర్ పులి పులిరాజా బయటకు వచ్చిందా అన్నట్టు మరి బయటకు వెళ్తే మరి మా పులి పిల్లి కాదు, ఎక్కడున్న అడవిలో ఉంటే అడవిలో ఉన్న పిల్లి పిల్లే పులి పులే అని కేటీఆర్ మాటలు చెప్పాలంటే మరి వాళ్ళ నల్గొండ సభ ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కుండమధవ కూడా చెప్పారు. దాని కారణం కేఆర్ఎంబికి అప్పగించిన కారణం మేము కాదు, మీరే అని పాపాల బదులు మీరే అని అటు చెప్తూ మేడిగడ్డ గురించి ప్రస్తావిస్తారు అనుకోలే కానీ మేడిగడ్డ గురించి ప్రస్తావిస్తూ ఆ చిన్న సమస్యగా తేల్చిపడేశారు.
సరే మేడిగడ్డ గురించి కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాల్సి ఉండే? తాను అధికారంలో ఉన్నప్పుడే, ఎన్నికల సభలు జరుగుతున్నప్పుడే అక్టోబర్ 4 నాడు బయటపడ్డ అంశం మీద వెంటనే విచారణ కమిటీ వేయడం, తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ రావచ్చు, అయినా మిగతా పనులు చేయడానికి అడ్డం ఏమిటి అని ఒక విమర్శ ఉన్నది. పోనీ తర్వాత ఆ ఎన్నికల సభల్లో భాగంగానే అక్కడికి వెళ్ళి చూసి దీన్ని మరమ్మతులు ఎలా చేద్దాం, ఏ రకంగా చేద్దామని ఆ సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. పోనీ అదంతా అయిపోయింది, అధికారం నుంచి పోయినరు. పోయిన తర్వాత కూడా మేడిగడ్డ గురించి నోరు మీద పని కేసీఆర్. మరి వాళ్ళ మేడిగడ్డ గురించి చాలా చిన్నది చేస్తూ చాలా చిన్న సమస్య అని మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది. అందుకని ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండ్రు, ప్రజా జీవితంలోకి సెకండ్ ఇన్నింగ్స్ పొందిపెట్టిండ్రు. ఒకనాడు ఉద్యమకారుడిగా గత 14 ఏళ్ళు కొట్లాడింది, 2001 నుంచి 2014 దాకా తెలంగాణ సాకారం అయిపోయింది. ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత, రకరకాల మాటలు వాడుతున్న తెలంగాణ ఆవిర్భావానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని గర్వంగా చెప్పుకోవడానికి కేసీఆర్ కారణం, సమస్య లేదు. సబ్బండ వర్గాలు ఉద్యమం చేసినా దానికి ఊతం ఇచ్చింది, దానికి మొదలుపెట్టింది, మలిదేశ తొలిదేశ అన్నీ పోయిన తర్వాత మళ్ళీ దాన్ని లేపింది మళ్ళీ కేసీఆర్ గారు. నిర్భిదాంశం ఆ శత్రువులు కూడా ఒప్పుకుంటారు, కానీ ప్రవర్తించాల్సిన టైంలో, ఆ మాట్లాడినాల్సిన టైంలో మాట్లాడకుండా ఈ అంశాల మధ్య సరైన ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించకపోవడం అనేది కేసీఆర్ మీద పెద్ద విమర్శ నడుస్తున్నది. ఆ విమర్శకు ఆయన అర్హుడే అంటున్నాం. కనుక ఇవాళ నల్గొండ సభ సాక్షిగా ఏదైతే మాట్లాడిండ్రో, అట్లాగే మేడిగడ్డ బ్యారేజ్ గురించి శ్వేతపత్రం రేపు ప్రభుత్వం ఇస్తా ఉంటుందో, రేపటి నుంచి ఆయన అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఆయన తన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా చేస్తే బాగుంటుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తిత్వ హననాలు, కులాహంకారాలు రకరకాలు ఉన్నాయి, అవి కూడా మనం కొంత తెచ్చుకుంటున్నాం. భాష కూడా మారుతుంది ఇక్కడ కూడా, కానీ కొంతవరకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మనం ఇంకా బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ బాగా ఉన్నదాన్ని చెడగొట్టే క్రమం చేయకుండా ఒక రాష్ట్ర పెద్దగా, రాష్ట్రానికి 10-9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి వచ్చి నిజంగా పులిరాజా బయటకు వచ్చింది అనే మాట నిజం చేస్తూనే ధీటుగా ఎదుర్కోవాలి. ప్రతిపక్షంలో కూర్చున్నా కేసీఆర్ కేసీఆర్ అవుతారు కానీ ఇంకోటి కాదు కదా, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అవుతారు కానీ ఇంకోటి కాదు కదా. ఎవరి వ్యక్తిత్వం వారిది, ఎవరి ఆలోచన వారిది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టకుండా ఈ దీన్ని వారు చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ఇంకొక సలహా ఏంటంటే, నిన్న మనకు కేఆర్ఎంఈ మీద చర్చ జరిగింది, దాని మీద ఉమ్మడి తీర్మానం చేసింది, తీర్మానంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ హరీష్ రావు గారు అసలు విషయం మర్చిపోయింది అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ సభ ద్వారా తేల్చెప్పిండు. ఏమని అంటే, ఆ తీర్మానంలో విద్యుత్ సంగతి ప్రస్తావించలేదు అన్నాడు. మరి ఆ మాట హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో చెప్పొచ్చు కదా, వారికి కూడా తోచలేదు అనుకుందాం. అందుకనే ఇవాళ రేపు ఎల్లుండి జరిగే చర్చలో మేడిగడ్డలో ఏం జరిగింది అనే చర్చ జరుగుతుంది, కేఆర్ఎంఈ గురించి కూడా చర్చ జరుగుతుంది. ఈ కేఆర్ఎంఈ గురించి తీర్మానం అయిపోయింది అన్నట్టు ఏం లేదు. నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి దీని మీద నేను వివరణిస్తానంటే తీసుకోకపోవడానికి సమస్య లేదు. స్పీకర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామరావు గారు లాగా లేడు, ఒక పార్టీకి కొమ్ము గాయడం లేదు స్పష్టంగా చెప్పొచ్చు. అట్లాగే అవాకుల చెవాకులు పేరడం లేదు. చాలా హుందాగా ప్రసాదరావు గారు, గడ్డం ప్రసాదరావు గారు చాలా హుందాగా సభ నడిపిస్తున్నారు, దానికి సభ్యులు కూడా సహకరిస్తున్నారు. తెలంగాణ శాసనసభ చాలా హుందాగా నడుస్తుంది, అక్కడక్కడ చెనుకులు ఉన్నా కూడా అంత అకమించిపోలేదు అని చెప్పొచ్చు. వరకు చెప్పాలంటే పోకుండా చూడాల్సిన బాధ్యత సభాపతిది, అట్లాగే నాయకుడిది కూడా. సభాపతి ఒక్కడనుకుంటే హెడ్ మాస్టర్ సరిగ్గా స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు సరిగ్గా వినకపోతే ఏం చేస్తారు? పిల్లలు కూడా వింటున్నారు. ఒక దేశంలో స్పీకర్ పనితీరు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, నిన్న సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని, ఉత్తమ్ గారు మీరు నన్ను చూసి మాట్లాడండి, నన్ను ఉద్దేశించి మాట్లాడండి, స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి, మీరు అటుపక్కన హరీష్ రావు గారితో వాదన పెట్టుకోకండి, ఇటు పక్కన పెట్టుకోకండి అని చెప్పి స్పష్టంగా మంత్రి గారికి కూడా సూచనలు చేసేంత ధైర్యంతో గడ్డం ప్రసాదరావు గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, గౌరవనీయ స్పీకర్ గారు మాట్లాడింది చాలా అభినందించదు. అట్లాగే వెంటనే హరీష్ రావును కూడా మీరు సమస్యను పక్కదారి పట్టించకుండా కరెక్ట్ కాదు ఇట్లా చేయడం అని చెప్పి అటు మందలించారు, పేర్లు పెట్టి పిలిచి మరీ మందలిస్తున్నారు. ఇది మంచిది అంటున్నాను. ఈ క్రమంలో కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి వస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానం లాంటి జరుగుతుందేమో అని భయపడుతుండొచ్చు, కానీ జరగదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎంత బయట తిట్టినా కూడా అసెంబ్లీ సాక్షిగా విధానాల పరంగా విమర్శిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు లాగా అసెంబ్లీలో అవమానించే ధైర్యం ఎవరికీ లేదు, ఉండదు కూడా నేను అంటున్నాను. ఉంటే కూడా తప్పే అవుతుంది ఒకవేళ. కనుక రేపు అసెంబ్లీకి వచ్చి నిజంగా నిజాయితీగా తన ఈ మొత్తం సమస్య మీద ఒక పెద్దన్నలాగా భావించి చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, మనం ఎట్టా కలిసి ఒత్తిడి తెద్దాం అనే మాట రేపు అంటే బాగుంటుంది. లేకపోతే కేఆర్ఎంబి
ఈ రాజకీయాలు, మేడిగడ్డ రాజకీయాలు ఇవన్నీ కూడా రేపటి పార్లమెంట్ ఎన్నికల కోసమే అనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. అది నిజం చేసినట్టు కూడా అవుతుంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని